నమస్తే, వెల్కమ్ టు జిఎన్ఎన్. తెలంగాణ రాష్ట్రానికి కొత్త సీఎస్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన సోమేష్ కుమార్ ప్రభుత్వ లక్ష్య సాధనకు కృషి చేస్తానని తెలిపారు. సీఎం కేసీఆర్ కు థ్యాంక్స్ తెలిపారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాలు ఆశయాలకు అనుగుణంగా పనిచేసి ప్రభుత్వ లక్ష్య సాధనకు కృషి చేస్తానని తెలంగాణ కొత్త సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. అధికారులందరితో ఒక టీం వర్క్ మాదిరిగా పనిచేస్తామని వెల్లడించారు. మంగళవారం సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ప్రాధాన్యాలను నిర్దిష్ట కాల వ్యవధిలో పూర్తి చేసేలా కృషి చేస్తానని తెలిపారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమన్వయంతో పనిచేస్తానని వెల్లడించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎస్కే జోషి నుంచి సోమేష్ కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. విధి నిర్వహణలో వినూత్న పద్ధతులను అవలంబిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భవించాక వివిధ రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించింది. ప్రభుత్వ లక్ష్య సాధనకు మీ అందరి సహకారం అందించాలి. పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా ఉద్యోగులు పనిచేయాలి. పదవీ విరమణ పొందిన ఎస్కే జోషి గారి నుంచి కూడా తగు సలహాలు సూచనలు తీసుకుంటూ వారు పాటించిన పద్ధతులను అనుసరిస్తా అని సోమేష్ కుమార్ తెలిపారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ సుమన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్. ఎంజాయ్.